ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ చేసుకొని వడలు చేసుకొని తినేద్దాం. దానికి కావాల్సింది చికెన్ కూరకి కొద్దిగా పసుపు, మితంగా ఉప్పు, ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. మనకు తగినంత, మనం ఎంత చికెన్ తీసుకుంటాం దానికి సరిపడా వేసుకోవాలి. ఇంకా నేను దీనిలో ఒక గ్లాసు నీళ్ళు పోసుకుంటున్నాను. మరీ నీళ్ళుగా చేయను నేను, కొంతమంది అంటే కొద్దిగా నీళ్ళుగా చేస్తారు. ఇంక మనం ఇది పొయ్యి మీద పెట్టి ఉడికిద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, పొయ్యి అంటించి పొయ్యి మీద చికెన్ అనేది పెట్టేశాను. బాగా మనం ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసాం కదా, దాన్ని బాగా కలిపేసుకున్నాం. కలిపేసుకొని ఇంకా ఉడకనిద్దాం. పొయ్యి అంటించేసి పొయ్యి మీద పెట్టేశాను. మనం చికెన్ పొయ్యి మీద వేసాం కదా, ఉడికిపోయింది. ఇంకా మనం తరుగుమాట పెట్టేసుకుందాం. ఇది అందరికి తెలిసిందే, కొత్త విషయం ఏం కాదు. అయితే మనం వడలు, చికెన్ సండే స్పెషల్ అని చేసుకుంటున్నాము. ఈరోజు సండే, అప్లోడ్ చేసేటప్పటికి ఏ రోజు అవుతుందో నేను చెప్పలేను. ఈరోజు అయితే సండే, అందుకని సండే స్పెషల్గా తయారు చేసుకుంటున్నాను. చికెన్ మసాలా వడలు తయారు చేసుకుంటూ ఉన్నాము ఫ్రెండ్స్. మనం ఇప్పుడు చికెన్ కోసము ఆయిల్ పెట్టాము, తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నాము, తర్వాత ఆయిల్ వేసుకున్నాము. నెక్స్ట్ పట్టా లవంగ వేసాను. ఇవి బాగా వేగనివ్వాలి. ఎర్రగడ్డ వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది కూడా పచ్చి వాసన వేగాక బాగా వేయించుకోవాలి. ఇవి కూడా వేగిపోయాయి. మెత్తబడడం కోసం అని కొంచెం ఉప్పు వేసుకున్నాను. అంటే కూరలు ఆల్రెడీ వేసాం కదా, మళ్ళీ ఎక్కువ వేసుకుంటే ఎలాగని కొంచెం వేసాను. ఇప్పుడు మనం టమాటా, ఒక మీడియం సైజు ఎర్రగడ్డ, మీడియం సైజు టమాటా కోసుకున్నానండి. ఒక పొడవుగా ఉంది మిరపకాయ, పచ్చిమిరపకాయ అది కూడా కోసుకొని వేసానమాట. ఇప్పుడు ఇది బాగా వేగనిద్దాం ఫ్రెండ్స్. మసాలా అంతా బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం ధనియాల పౌడరు 1/2 స్పూను, కారం 1/2 స్పూను, 1 స్పూను చికెన్ మసాలా పౌడర్ అన్నమాట వేసేస్తున్నాను. ఇప్పుడు వేసేసి మనం సిమ్లో పెట్టి కొంచెం ఇది మిక్స్ అయ్యేదాకా ఇట్లాగా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మన పెద్దదిగా పెట్టుకొని మనం ఈ చికెన్ ఉడికించుకున్నాం కదా, దాన్ని ఇక్కడ పెట్టేసి ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలా ఏదైతే ఉందో దాన్ని దీంట్లో మిక్స్ చేసుకుందాం. అయిపోయింది. కొంచెం ఇంకా మనకి బాగా ఉడికినట్టయితే సరిపోతుంది. నీళ్ళు కావాల్సిన వాళ్ళు ఇంకా నీళ్ళు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ నీళ్ళు చూసాను, నీళ్ళు నీళ్ళుగా ఉంటుందని చూసుకొని వేసుకోవచ్చు మనం కావాలంటే కొద్దిగా. ఈ దశలో మనం నీళ్ళు వేయాలంటే మాత్రం కొంచెం వేడి నీళ్ళు వేయాలి, చల్లనీళ్ళు వేయకూడదు ఫ్రెండ్స్. నీళ్ళు మరి తక్కువగా ఉన్నాయి చూసుకొని, ఇది వేడి నీళ్ళు మనకు ఇప్పుడు వేయాలనుకుంటే మనం వేడి నీళ్ళు వేయాలి. చల్లనీళ్ళు వేస్తే టేస్ట్ పోద్ది ఫ్రెండ్స్.
గ్యాస్ వేడి చేసేసి వేస్తున్నాను నేను. మామూలుగా అన్నానికైతే నేను అంత కొంచెం నీళ్ళు ఎక్కువ వేయను. వడలకి మళ్ళీ రాత్రి చపాతి చేసుకోవాలనుకుంటున్నాము, అందుకోసం కొంచెం నీళ్ళు వేసాను. ఇది ఉడికేటప్పటికి సరిపోతుంది. మామూలుగా అయితే నేను నిన్న నీళ్ళు కూడా వేయను, కొంచెం చిక్కగానే వండేస్తాను నేను. ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్. మూత పెట్టేసి కొంతసేపు బాగా ఉడకనిద్దాం ఫ్రెండ్స్. బాగా ఉడికిపోయింది మన కూర. ఇంకా ఆపేసేదే, ఆపేసి మనం ఇంకా టేస్ట్ చూసేద్దాం ఫ్రెండ్స్. నచ్చిందా ఫ్రెండ్స్ మీకు? నచ్చితే కామెంట్ చేయండి, ఇండియా ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ కొట్టండి, కామెంట్ కూడా చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఇప్పుడు ఎమ్మి ఎమ్మి చికెన్ కూర వేసుకొని మసాలా వడలతో తినేద్దాం. తినే వీడియో కూడా సపరేట్గా తీస్తాను, మళ్ళీ వీడియో లెంత్ అయిపోతుంది కదా, అందుకోసం నేను దీంట్లోనే తిని చూపించలేదు. ఈ వీడియోలో సపరేట్గా తిని చూపిస్తున్నాను. వడల వీడియో సపరేట్గా వేస్తాను, మళ్ళీ వచ్చి చికెన్ వీడియో సపరేట్గా వేసి తినే వీడియో సపరేట్గా వేస్తాను. లేకపోతే అరగంట వస్తుంది, మీకు కూడా బోర్ కొడుతుంది కదా ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.